హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు శ్రీమధు వంటిల్లు. ఈరోజు స్పెషల్ రెసిపీ చింతపండు పులిహోర. ఈ నోరూరించే పులిహోరని పర్ఫెక్ట్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 2 గ్లాసెస్ రైస్ తీసుకోవాలి. ఈ రైస్ని 2 టైమ్స్ బాగా కడిగి వాటర్ లేకుండా చూసుకోవాలి. అలాగే దీనిలో 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ పొడి పొడిగా రావడం కోసం దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు తయారు చేసుకోవడం కోసం 50 గ్రామ్స్ చింతపండు తీసుకుని అది మునిగేంత వరకు వాటర్ వేసి సోక్ చేసుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి ఈ రైస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే రైస్ పొడిపొడిగా ఉండి పులిహోర బాగుంటుంది. చింతపండు బాగా నానింది కదా, దీని నుంచి రసం తీసుకుని స్ట్రెయిన్ చేసుకుని ఈ పల్ప్ని ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్పై ఒక పాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత 3 టీ స్పూన్స్ వేరుశనగ నూనె వేసుకోవాలి. పులిహోరకి వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె వాడితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో చిన్నగా తరిగిన అల్లం 1 టీ స్పూన్, అలాగే పొడవుగా చీల్చిన పచ్చిమిర్చి 5 వేసి జస్ట్ 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో పక్కన పెట్టిన చింతపండు రసం యాడ్ చేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే పులుపుని బ్యాలెన్స్ చేయడానికి దీనిలో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి హై ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఆయిల్ సపరేట్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్లో 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు వేసి కాసేపు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో వేసి ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 4-5 టేబుల్ స్పూన్స్ వేరుశనగ నూనె వేసి అది హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీనిలో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి చల్లార్చిన రైస్లో రుచికి సరిపడా సాల్ట్, అలాగే తయారు చేసి పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయింది కదా, దీనిలో పోపు మిశ్రమం అలాగే నువ్వుల ఆవాల పౌడర్ కూడా వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, నోరూరించే పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. శ్రీమధు వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.